అధికారులు హత్యలు అంటే ఇటువంటి ప్రయత్నాలు నమ్మే చేయకండి. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటేనే అపారమైన గౌరవం ఉన్నటువంటి వాడిని నేను, అపారమైనటువంటి మరి విశ్వాసం ఉన్నంటారు అనక విశ్వాస ఘాతకుడు మాత్రం నాకు రాదు. ఎప్పుడు విశ్వాస ఘాతకం అనేది నా చరిత్రలోనే లేదు, విశ్వసనీయత ఉంది కానీ అది మీరు ఎన్ని ప్రేరేపించినా నేను ఆ రోజు మాట్లాడింది మీరు చూపించి ఉంటే తప్పకుండా నేను ఖచ్చితంగా తల ఉంచుకోవాలి. అటువంటి ఏమన్నా నేను చెప్పు మాట్లాడుకుంటే తల ఉంచుకోవడమే కాదు ఈ పాటికి ఇంకా చాలా చేతి అవసరం పదవు కూడా జనం ఏం చేసి ఇంటికి వెళ్ళిపోతుంది అటువంటి చెప్పుంటే. కానీ మీకు ఆ చూపించే ధైర్యం లేదు, దమ్ము లేదు, లేనప్పుడు మీరు మాత్రం ఏం చూపిస్తారు? మరి ఎందుకు ఇటువంటి తొంటర నాటకాలు ఎందుకు చేయాలి? ఆయన ఏం మాట్లాడాడో ఆకుల సత్యనారాయణ గారు చాలా క్లియర్ గా ఉంది. ఆయన ఆవేశం వల్ది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బాధ కొద్ది మాట్లాడాడు. అక్కడ అదేమి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని కిడ్డి పరిస్థితి కూడా మాట్లాడింది. మరి ఎందుకు ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే కేవలం ఏదో రకమైనటువంటి అపనిందలు ఎవరొకరి ద్వారా వేయాలి అని అందులో నాలాటువంటి ద్వారా అయితే ఇంకా కొంచెం బలంగా ఉంటాయని ఇది మీ యొక్క విశ్వాసం. దయచేసి అటువంటి పనులు చేయండి. కొంచెం హుందాగా రాజకీయాలు నడపడానికి హుందాగా వార్తలు ప్రచారం చేయడానికి వాడుకుంటే మీ ఛానల్స్ కి మీకు గౌరవ మర్యాద పెరుగుతాయి. అంతే తప్ప ఇటువంటి మరి భాష మాట్లాడకూడదు, ఇటువంటి తుచ్చమైన పనులు మీరు చేస్తే త్వరలోని తెరమలకు అయిపోతారు. మీ ఛానల్ కూడా తెరమలు పెరుగుతుంది త్వరలో ఇటువంటి పనులు చేస్తే. ఎందుకు చూపించరు మీరు? నేను ఏదో అన్నానని మాట్లాడేటప్పుడు వాయిస్ ఎందుకు వినిపించరు అన్నాను నేను అంటే లేదు లేదు కాబట్టి మనం ఏం మాట్లాడినా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? వరంబోకోడెవడో మంచివాడెవడో ప్రజలకు తెలుసు. ఎవరు నిజాయితీ రాజకీయాలు నడుపుతున్నారు, ఎవరు నీచ రాజకీయాలు నడుపుతున్నారో అందరికీ తెలుసు. ఎవరు నిజాయితీ అయిన వార్తలు రాస్తున్నారో, ఎవరు నీతిమంతుల వార్తలు రాస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. అంచేత ఇంకా ప్రయత్నాలు మానండి, ఇంకా ఆ రోజులు లేవు. ఎందుకంటే ప్రజలకి తెలుసు అన్నీని. అంచేత ఎందుకు వచ్చే మాటలు ఇవన్నీ నేను ఇవాళ ధైర్యంగా మళ్ళా ఏమీ అనలేదు కాబట్టి ధైర్యంగా వచ్చి ప్రశ్న మాట్లాడగలుగుతున్నాను. అంతే తప్ప అటువంటి నీచరాత్రులు నీచరాత్రులు కానీ లేకపోతే నీచ ప్రచారాలు కానీ మానండి దయచేసి. వాస్తవం ఏం జరిగిందో అది చేయని తప్పదు. అది మీరు ఎంతో నేను ఒప్పుకున్నాను కదా, ఆ వేళ మాట్లాడిన మాట నేనే విన్నాను ఇప్పుడే టీవీలో. అది వాస్తవమే. వాకులు సత్యనారాయణ గారు ఏమన్నారు, ఏం మాట్లాడారు, అన్ని దాంట్లో వాస్తవాన్ని ఉన్నాయి. దాంట్లో మీకు కాదని అంటలేదు. కానీ నేను మాట్లాడినట్టు మీరు ఒక్క మాట కూడా చూపించలేకపోయారే, మరి ఎందుకు ఈ పంచమల్ల వార్తలు ప్రచారాలు చేయటం ఎందుకు? ఎందుకు నా తృప్తించుకుంటారు? ఎందుకు ప్రజల్లో గౌరవం కోల్పోతారు? ఎందుకు మీ ఛానల్ మీద లేకపోతే మీ వార్తాపత్రిక మీద విశ్వాసం కోల్పోతారు? ఎందుకు వచ్చిన రాజకీయం? అంచేత మీరు అనుకున్నట్టు అలా నీచమైన పనులు చేసే అలవాటు కానీ అటువంటి కోరికలు కానీ ఉన్నామని కాదు. నేను కొంచెం హుందాగా నిజాయితీగా రాజకీయాలు చేసేవాడిని, నిజాయితీగా పరిపాలన కూడా చేసిన వాడిని. నేను ఏ శాఖలో పనిచేసే మంత్రిగా పనిచేసిన నిజాయితీగా చేసిన తప్ప తొండ్ర పనులు తొండ్ర సలు అవినీతి పనులు చేసే అక్రమాలు చేసే తత్వం కాదనేది. అంటే దయచేసి నోరు మూసుకుని ఛాలెంజ్ మీకుండి అని క్షమార్పణ చెప్తే చాలా సంతోషపడతాను. క్షమార్పణ చెప్పకపోతే మీకే వదిలేస్తాను. ఎందుకంటే అంత గొప్ప ఛానల్లో లేదా అంత గొప్ప యూట్యూబ్ మీదని ప్రజలకే తెలుస్తుంది అంటే ఒకసారి ఆలోచించి మీకు ఇచ్చి అతనైతే దమ్ముంటే నేను అన్న మాటలో ఒకసారి ప్రచారం చేయను.